శ్రీ నందిని వెడ్ గ్రైండర్ శ్రీ నందిని మిక్సర్ గ్రైండర్ శ్రీ నందిని ప్రెషర్ హండీ కుక్కర్ శ్రీ చక్ర ఇన్నోవేషన్ సంస్థలో మన శ్రీనివాస్ చౌదరి గారి నిర్మాణంలో ఏనుగండి చిన్న గారి దర్శకత్వంలో అద్భుతమైన నటీ నటులతో ఎంతో చక్కగా రాబోతుంది మన గోల్డెన్ ఛాన్స్ ఈ గోల్డెన్ ఛాన్స్ మూవీలో ఎంతో మంది నటినటులు చాలా పేరున్న నటినట్లు అందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీ ద్వారా శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ ద్వారా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు మన శ్రీనివాస్ చౌదరి గారు సో శ్రీనివాస్ చౌదరి గారు స్పిరిచువల్గా అంటే యోగాలో కానీ మెడిటేషన్లో కానీ అటు చాలా సక్సెస్ఫుల్గా ఉండి బిజినెస్ కూడా చేసుకుంటూ ఆయనకి మూవీస్ మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్ ఫ్యాషన్తో ఈరోజు ఎంతో చక్కగా గోల్డెన్ ఛాన్స్ అనే మూవీ ద్వారా ఆయన గోల్డెన్ ఛాన్స్ తీసుకున్నారు ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చౌదరి గారు అలాగే ఈ మూవీని ఎంతో చక్కగా డైరెక్ట్ చేసిన మన చిన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గోల్డెన్ ఛాన్స్ థియేట్రికల్ ట్రైలర్ ని చూడబోతున్నాం అనమాట సోదరులు కూడా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు నన్ను గెలిపించి కీలక వ్యక్తిగా నిలబెట్టారు అలాగే గోల్డెన్ ఛాన్స్ పేరు పెట్టి గోల్డెన్ సిస్టర్స్ యాంకరింగ్తో ఇప్పుడు చూసినంతవరకు బ్రహ్మాండమైన సక్సెస్ కనబడుతూ ఉంది అలాగే శ్రీనివాస్ చౌదరి గారు కానీ మా మిత్రులు కానీ టోటల్ దీనికి సహకరించిన యూనిట్ సభ్యులందరికీ కూడా ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ కావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినంది అభినందిస్తూ సేవలు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో మాది కర్ణాటక అండి కర్ణాటకలో మేము సెటిల్ అయ్యాము మన కర్ణాటక రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది తెలుగువారు ఉన్నారు అక్కడ నేను కర్ణాటక తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా సేవ చేస్తున్నాను నా సేవను గుర్తించి మా కర్ణాటక గవర్నర్ గారు సడన్గా ఫోన్ చేసి పిలిచారు జనవరి ఇరవై ఆరుకి రామకృష్ణ గారు మీకు ఇస్తాను రావాలి అదే ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్తున్నారు ఈ సందర్భంగా సో మా మిత్రుడు సినిమా చక్రవర్తి గారు గోల్డెన్ ఛాన్స్ అనే సినిమా తీశారు వీరు మన తెలుగులోనే గిన్నీ రికార్డ్ రామానాయుడు నాయుడు గారులా మన చక్రవర్తి కూడా అనేక సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తిగా కీర్తి పొందాలని కోరుచున్నాము ఈ సినిమా అదేవిధంగా మా కర్ణాటకలో కూడా వంద రోజులు ఆడాలని మేము ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను భూమి మీదకి మనిషిగా రావడమే గోల్డెన్ ఛాన్స్ అండి ఇట్స్ ఐ మీన్ అంతకన్నా గొప్పవర్గం కూడా లేదు లైక్ ఐ మీన్ వీ కెన్ బీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ ఒక మనిషిగా అనేది ఇట్స్ అఫ్కోర్స్ నా పర్సనల్ గోల్డ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయండి మిన గుర్రులు ఈజ్ మీకు తెలిసిందే మీ అందరికీ బట్ మన శ్రీనివాస్ చౌదరి గారు మాకు కామన్గా ఉంది ఏంటంటే మెడిటేషన్ ఈ మినీగుర్రులు సుదీర్ఘ ప్రయాణంలో ఐ థింక్ వన్ ఇయర్ బిఫోర్ ఎప్పుడో నా హెల్త్ కూడా కొంచెం కష్టపడి అంటే ఇదైతే అప్పుడు నేను మెడిటేషన్ అండ్ యోగాలోకి వెళ్ళగానే ఐ కెన్ బౌన్స్ మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను అండ్ నా ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట చౌదరి గారు ఇంటికి రాగానే నేను ఫస్ట్ టైం అడిగింది సినిమా ఎలాగొచ్చిందండి అని అయితే చాలా బాగా వచ్చిందండి అన్నారు సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే నో వన్ కెన్ స్టాప్ ఎనీ వన్ అండ్ అండ్ రెండో రీజన్ ఏంటంటే చిన్న సినిమాలకి

రాజకీయంగా ఒక మహిళగా గృహిణిగా బయటికి రావడం అనేది గోల్డెన్ ఛాన్స్ తర్వాత మేయర్ పీఠాన్ని రెండు సంవత్సరాలు రాణించి మీ అందరి అందుబాటులో ఉన్నందుకు చాలా సంతోషము అదొక పెద్ద గొప్ప విషయము గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఫామ్ అయిన తర్వాత ఎలక్షన్స్ ప్రాసెస్లో నేను మేయర్గా అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు అది అత్యధిక మెజారిటీ నా డివిజన్లో రావడము కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ సీట్లో ఒక మైలని కూర్చోబెట్టాలనే ఆలోచనని నన్ను కూర్చోబెట్టడం సోనియా గాంధీ గారు ఒక ఆలోచన చేసి గ్రేటర్ హైదరాబాద్కి ఒక మైలుగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నన్ను పెట్టడం జరిగింది కూర్చున్న తర్వాత చాలా చక్కగా అందరు అందుబాటులో ఉండి అందరి సహకారంతో రెండు సంవత్సరాలు మీ అందుబాటులో ఉండి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా రెండు సంవత్సరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకో చక్కటి విజువల్ చూసిన తర్వాత ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను జనరల్గా మనము మూవీస్ చూస్తున్నప్పుడు విలన్ అనేసరికి ఒక డిఫరెంట్ ఇమాజినేషన్కి వెళ్తాము కానీ ఈ మధ్య కాలంలో విలన్ని చూస్తే ఎక్కడ కూడా విలన్ అనిపియాడు హీరోగా అనిపిస్తాడు సో శ్రవణ్ గారు ఐ రియల్లీ అప్రిషియేట్ బికాస్ శ్రవణ్ గారు చాలా మంచి యాక్టర్ ఐ అప్రిషియేట్ యువర్ యాక్టింగ్ ఎందుకంటే విలన్ అనేసరికి బహుశా మనం అందరం కూడా నెగిటివ్గా థింక్ చేస్తాము కానీ ఇక్కడ స్క్రీన్ పైన చూసిన తర్వాత చాలా ముచ్చటేస్తుంది అందరికీ కూడా ఒక సలహా ఏంటంటే ప్రకృతిలో మనమందరం కూడా ఈక్వల్ సో భగవంతుడిచ్చిన ప్రకృతిని పొల్యూట్ చేయకుండా భగవంతుడిచ్చిన గోల్డెన్ ఛాన్స్ని ప్రతి ఒక్కరు కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ లేకుండా ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది సో ప్లీజ్ గోల్డెన్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి అదేవిధంగా గోల్డెన్ ఛాన్స్ టీమ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చౌదరి గారు చిన్న గారు తర్వాత మీ టీమ్ హీరో హీరోయిన్ విలన్ టీం అందరికీ కూడా ఒక చక్కటి గోల్డెన్ ఛాన్స్ మీకు ఇచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు ఐ విష్ ఎవరిబడి ఆల్ ది బెస్ట్ అండ్ యుటిలైజ్ యువర్ గోల్డెన్ ఛాన్స్ ద రీజన్ వై యామ్ హియర్ మై ఫస్ట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ హృదయ కాలేయం బీంగ్ సక్సెస్ఫుల్ దట్ ఇన్ టర్న్ లైక్ వా సార్ట్ ఆఫ్ గోల్డెన్ ఛాన్స్ అండ్ ఐ విష్ దిస్ గోల్డెన్ ఛాన్స్ టీమ్ ద సేమ్ సక్సెస్ విచ్ మై ఫస్ట్ ఫిల్మ్ హ్యాస్ సీన్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్

ఈ ఛాన్స్ మూవీ గురించి గోల్డ్ ఎన్ మూవీలో నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్ చేశాను ఆల్ ది బెస్ట్ రజిత్ మీనన్ సో ఈ సినిమాలో అతని హీరో అలాగే త్రిశాల హీరోయిన్ వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చిన్నాగారు చిన్న గారు చాలా కష్టపడ్డారండి ఈ మూవీ గురించి ఫస్ట్ నుంచి చూస్తున్నాను అలాగే మా చౌదరి గారు ప్రొడ్యూసర్ గారు కూడా సో ఆల్ ది బెస్ట్ టూ బోర్ చిన్న గారు అండి చౌదరి గారు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు అసలైన కార్యక్రమం ఆడియో లాంచ్ లోకి వెళ్ళిపోదాము సో విచ్చేసిన అతిథులందరూ కూడా వేదిక మీదకి విచ్చేవలసిందిగా కోరుతున్నాం సో అందరూ విచ్చేసారు కాబట్టి మనం ఆడియో లాంచ్ చేసేసుకున్నాము పత్రిజీ గారి చేతుల మీదుగా సీడీని రిలీజ్ చేయబోతున్నారు సీడీని రిలీజ్ చేసి టీవీఎస్ ప్రసాద్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం సో మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అలాగే ఆ తర్వాత మన రజత్ మీనన్ గారు అలాగే త్రిషాల గారు కూడా మాట్లాడతారు సో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు విన్నారా సాంగ్స్ అని ఎలా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇందులో త్రీ సాంగ్స్ ఒక రెండు థీమ్స్ ఉన్నాయి మా డైరెక్టర్ గారు చిన్న గారు చాలా కష్టపడిన చేత పని చేయించారు అలాగే మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా డే అండ్ నైట్ కూర్చొని ఒక్కొక్క సాంగ్ని సిచ్యువేషన్ తగ్గట్టు మంచి క్వాలిటీ చేయాలి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదనమాట సింగర్స్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ అలాగే రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీ అసలు శ్రావణ్ గారు హీరో హీరోయిన్స్ ఎక్స్ పృథ్వీ గారు ఎక్స్ట్రాడనరీగా యాక్ట్ చేశారు రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం అనమాట సినిమాని సినిమా చాలా బాగా వచ్చింది అలాగే శ్రీమణి ఇందులో లిరిక్స్ చాలా బాగా రాశాడు సింగిల్ కార్డు ఆయన తెలుసు శ్రీమణి అంటే మీ అందరూ తెలుసు అలాగే నా టీమ్ మా కీవుడ్ ప్లేయర్స్ వాళ్ళందరికీ మా సింగర్స్కి మా సౌండ్ ఇంజనీర్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే ఇంత క్వాలిటీని తేవడానికి వాళ్ళు కూడా కారణమయ్యారు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను చీకటిలో సన్ రైజే గోల్డెన్ ఛాన్స్ రేపటికై కై హీరో గోల్డెన్ ఛాన్స్ రేపు హిట్ కోసం మేము ఈరోజు పనిచేసాం ఇది మా గోల్డెన్ ఛాన్స్గా మేము ఫీల్ అవుతున్నాం మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చి మాకు ఈ ఫంక్షన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వెరీ వెరీ థ్యాంక్స్ యూ మా డైరెక్ట్ గారికి మా గారికి వన్స్ అగైన్ ఆల్ మై థీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాష్ ఆనంద్ గారు సో నెక్స్ట్ రజత్ మీనన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ల్యాక్ చేసి ఇప్పుడు తెలుగులో డెబ్యూ చేయబోతున్నారు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం తెలుగు అర్థం తెలుసు మాట్లాడుతూ కొంచెం కష్టం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒకటి తెలుగు సినిమా సో మీరు ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సో యా ప్లీజ్ ఐ హోప్ దిస్ గోల్డెన్ ఛాన్స్ విల్ బి ఏ గోల్డెన్ ఛాన్స్ టు ఎంటైర్ టీమ్ విత్ దిస్ సో వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ జీ అండ్ చిన్నజీ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ సపోర్టర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు త్రిశాల Idina first film, so it is very, very special to me. Uh, don't mind, I'm not that fluent in Telugu yet, but I will be soon. Uh, this itself is the most golden chance for me. Actually, frankly speaking, I was very nervous that uh, going to a completely uh, new world it was for me, not knowing anything. But uh, it has been a great experience working in this uh, beautiful language and with these beautiful people and uh, thank you all of you for coming here for encouraging all of us uh, thank you Sri chakra innovations shrinivas Chaudhary garu for this wonderful opportunity and mostly chinna sir for really seeing the uh, caliber in me uh, thank you deepak sir for making me so beautiful on screen and uh, rajit also for being such a wonderful co-actor

అది డెవలప్మెంట్ అయితే అయితే కొంచెం ఇలాగే ఒక కొంచెం ఆఫర్ చేస్తున్నారు నాకు అది గోల్డెన్ ఛాన్స్ కాగానే కనబడింది ఓకే చెప్పాను ఇక్కడ నేను మాట్లాడాలంటే త్రీ అవర్స్ సినిమా ప్లస్ నేను త్రీ అవర్స్ మాట్లాడాలి చాలా నీట్గా వచ్చింది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇక్కడ వస్తుందని నేను ఆశిస్తున్నాను అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాస్ట్ నాట్ ది దిల్లీస్ట్ మన శ్రీచక్ర ఇన్నోవేషన్ అధినేత ఈ సన్మాన్ ఎంతో చక్కగా నిర్మించిన మన శ్రీనివాస్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం డియర్ ఫ్రెండ్స్ వాట్ టు రిమెంబర్ ఈస్ దాట్ విఆర్ ఆల్ కో క్రియేటర్స్ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనమంతా కూడా సహ సృష్టికర్తలం విఆర్ ఆల్ కో క్రియేటర్స్ ప్రథమ సృష్టికర్త నుంచి చిలువలు పలువలుగా అనంత బిందువులు అనంత కో కోక్రియేటర్స్ స్వయంభూగా తాము పుట్టుకొచ్చారు అలాంటి వాళ్ళలో మనం అందరము ఉన్నాము So the message is that we are all co-creators and we create everything every day. Every act is a creation. Every thought is a creation. And uh, our Srinivas Chowdhary's, uh, this film is a great creation. And <laughs> this is his first uh, maiden adventure and uh, I was when I saw the shots, I was very impressed with the hero, heroine, and I don't know the, who is the villain. Are you the villain, sir? Uh, give a big clap to villain first. <laughs> As somebody said, the villains are more beautiful, more handsome than the heroes. <laughs> eh? And I am a great cinema fan, right from my childhood. Uh, uh, i'm very happy from karnataka our master has come uh, all the way for this uh, and i must again say that the heroine is very beautiful yeah. so uh, her uh, dance was very good and uh, we wish to see many many uh, ventures more ma'am i bow to you you are a god goddess వి ఆర్ ఆల్ గాడ్స్ అండ్ గాడ్ ఎస్ వీ హవ్ కమ్ హియర్ టు క్రియేట్ మనం ఏ తరుణంలో పుట్టామో ఎలాంటి పరిస్థితుల్లో పుట్టామో అలాంటి పరిస్థితులను మనం మార్చడానికి బంగారుగా చేయడం కోసమే మనం పుట్టాము పుట్టామన్న సో ఒక ఇత్తడిని తీసుకుని ఒక బంగారు చేయడం ఆల్కెమీ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవరీ క్రియేటర్ అండర్స్టాండ్ ఏదైనా సిచ్యువేషన్ బాగాలేదనుకోండి ఒక అపస్వరంగా ఉంటే దాన్ని సుస్వరం చేయడము ఒక అపలాయగా ఉంటే దాన్ని సూలయ చేయడము ఒక దుఃఖ కారణంగా ఉండే పరిస్థితి దాన్ని ఆనంద పరిస్థితిలో దాన్ని పరిమార్చడము దట్ ఈజ్ అవర్ క్రియేటర్ అండ్ ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా చెప్పలు కొడదాము మరి డెబ్బై ఐదు ఓట్లతో ఓట్లతో వేల ఓట్లతో గెలిచారంటే వారు ఎంతో కష్టపడి ఉండాలి He must have created many generous feelings in all his people; otherwise, he wouldn't be getting so many words. So he has been able to create many things, many feelings in the people. And uh, Swamiji, we congratulate you, and uh, I request you to take meditation and vegetarian to all the people. <laughs> That's my request to you, and uh, our Sinvas Chowdhury has been a very senior pyramid master in our uh, movement. he has been one of the leaders of the young generation. we call it as paima pyramid young masters uh, association. he was also uh, successfully run many uh, magazines for youth, for meditation, and creativity uh, ni we have to encourage

కానీ దానికి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మట్టి పిసికేవాడు ఉంటాడు ఇటుకు పేర్చేవాడు ఉంటాడు అలాగే పెయింట్ వేసేవాడు ఉంటాడు దానికి ఒక రూపం తీసుకొస్తారు అందరూ కలిసి అలాగే సినిమా అనేది ఏ ఒక్కరితో కాదు అందరూ టీం కలిసి ఇక్కడ అందరం ఉన్నాము లైట్ బాయ్స్ లైట్ మ్యాన్లు ఎంత కష్టపడతారో ఆ లైట్ మ్యాన్లు కష్టపడతారు ఆ లైట్ మ్యాన్ కష్టపడే లైట్ మ్యాన్లకి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఇస్తున్నాము కొంతమంది ఆర్టిస్టులకి లక్షల లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నాం ముఖ్యంగా నిర్మాతలు కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి కథలతో ఎవరో ఒకరిని ఇమిటేట్ చే ఎవరో ఒకరిని ఒప్పించి యాభై లక్షలతో సినిమా అయిపోతుంది నలభై లక్షలతో సినిమా అయిపోతుంది అని చెప్పి దించుతారు దించి వాళ్ళు చేయలేరు అది అలా వంద వంద సినిమాలు ఉన్నాయి అక్కడ ఇది నేను ఎంక్వైరీ చే ఈ రెండు మూడు నెలల నుంచి ఎంక్వైరీ చేసుకుంటే ఏం తెలిసిందంటే ముప్పై నలభై మంది ప్రొడ్యూసర్లు సూసైడ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు ప్రొడ్యూసర్ అంటే కుటుంబంలో తండ్రి ఎలాగో ఒక సినిమా ప్రొడ్యూసర్ ఎలాగో ఒక మనిషికి ఒక శరీరానికి ఆత్మ ఎలాగో ఒక సినిమాకి కథ అలాంటిది అలాంటి కథను మనం వదిలేసాం ఎలా అయితే మన ఆత్మను మనం మర్చిపోయామో అలాగే మన సినిమాలో ఉన్న కథని మనం మర్చిపోయాం కథే ప్రాణం మీ దగ్గర సరే సరైన కథ ఉంటే దిగు లేదంటే దిగొద్దు కథ కథ పెడితే అన్నీ అదే వెతుక్కుంటుంది సో మరి ఆ కథని మనం పట్టుకుని వెళ్దాం గోల్డెన్ ఛాన్స్ మా సినిమా మా ప్రతి సినిమాలోనూ నేను చేసే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది అలాగే గోల్డెన్ ఛాన్స్లో కూడా ఒక గొప్ప మెసేజ్ ఉంది ప ప్రజలకు ఉపయోగపడేదే సినిమా ప్రజలకు ఉపయోగపడినప్పుడు ఆ సినిమా సినిమానే కాదు సో గోల్డెన్ ఛాన్స్ అనే దాంట్లో ఇంత చెప్పారు చిన్నా గారు చాలా కష్టపడి చేశారు చిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు సుభాష్ గారు ఎంతమంది టీమిని నాకు కనెక్ట్ చేసి ఈ సినిమాని చక్కగా ఇంత తక్కువ బడ్జెట్లో చేసుకున్నాం చక్కగా మా గోల్డెన్ జాన్ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ